మాట్లాడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. గత రెండు రోజులుగా ఈ రీజియన్లో ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకున్న తర్వాత డిపోస్ విజిట్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఇంకా కొన్ని డిపోస్ చేయబోతున్నాం. అందరి సమిష్టి కృషి వల్ల కార్మికులందరూ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ వాతావరణంలో ఎవరు భయాందోళనకు గురి కాకుండా ఉద్యోగ భద్రత ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, ధైర్యంగా హ్యాపీగా డ్యూటీకి వచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అనేటువంటి నమ్మకంతో పనిచేయటం వల్ల మీ రీజియన్లో ఈ సంవత్సర కాలంలో అంత ముందు సంవత్సరంతో పోల్చినట్లయితే 30 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం తీసుకొచ్చారు. దానికి ప్రతి ఒక్కరి రోలు దాంట్లో ఉంది. మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాను రోజుల్లో కూడా అదే రకమైనటువంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆర్టీసీ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పెద్ద సంస్థ, ప్రతినిత్యం ప్రజలతో మమేకమే పనిచేసేటువంటి సంస్థ. రోజు మరి 70 లక్షల మంది ప్యాసింజర్స్ని మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. 45 లక్షల కిలోమీటర్లు మనం బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాం. సో ఇంతగా ప్రజలతో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే అవకాశం ఉన్నటువంటి సంస్థలు చాలా కొద్దిగా ఉంటాయి ఎక్కడ చూసినా కానీ. కాబట్టి ఇలాంటి సంస్థలకున్నటువంటి ప్రాముఖ్యత అనేది ప్రతి ఒక్కరు రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో మన గురించి మాట్లాడుకోకుండా లేదా మన యొక్క సేవలు దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే వాటి గురించి బాగా చేస్తే ఆ విషయం గురించి అనుకునేటువంటి రోజు ఉంటుందని అనుకోను. అలాంటి అవకాశం మనకు వచ్చింది ప్రజలకు అలా సేవ చేసేందుకు. సో ప్రతి ఒక్కళ్ళం కూడా మనం దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావించి ప్రతినిత్యం ప్రజలకి మెరుగైన సేవలు ఎలా అందించాలి దానిపైన మనం ఆలోచించాలా. కానీ ఎవరైతే తానే సమస్యలతో పుట్టుమిట్టాడుతూ ఉంటారో వాళ్ళకి ఎదుటి వాళ్ళ గురించి కానీ లేకపోతే రాష్ట్రం గురించి దేశం గురించి ఆలోచించేటువంటి అవకాశము తీరిక ఓపిక ఉండవు. అందుకే ముందు మన కార్మికులు వాళ్ళు హ్యాపీగా ఉంటే తప్ప ఎదుటి వాళ్ళకి వాళ్ళు బాగా సర్వ్ చేయలేరు అనేటువంటిది అర్థం చేసుకొని ఎందుకు మన కార్పొరేషన్లో మరి ఈ ఆందోళన జరుగుతుంది, ప్రతిరోజు ఒక ఘర్షణపూర్వకమైన వాతావరణం ఎందుకు ఉండాలి, అట్లా మేనేజ్మెంట్ వేరు కార్మికులు వేరు, ఈ ఇద్దరికి ఎప్పుడు సరిపడదు, ఏదో ఉత్తర దక్షిణ ధ్రువాల్లాగా వ్యవహరించడం కాకుండా మొత్తం అందరం కూడా మనం కలిసి పనిచేసుకుందాం. మేనేజ్మెంట్ అయినా ఎండీ అయినా మెకానిక్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా కార్మికులే, అందరూ సంస్థలో ఒక కుటుంబంలో భాగం. వీళ్ళంతా కూడా కలిసి ఒక పర్పస్తో పనిచేసేవాళ్ళు తప్ప ఒకరికొకరికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టి ఈ డిఫరెన్సెస్తో పనిచేసేటువంటి కాదు అనేటువంటి ఆ భావం అనేది మన మనసులో రావాలంటే మనం కేవలం యాక్షన్స్ వల్ల తీసుకొని రావగలం తప్ప మాటలు చెప్పడం వల్ల అది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ సమస్యల పరిష్కారానికి రూట్ కాజ్ అసలు ఎక్కడ ఉంది అనేది గమనించి ఆలోచించి దానికోసం మనం కొన్ని మార్పులు చేపట్టడం జరిగింది. ఈ మార్పులు అన్నింటినీ మన సంస్థలో పనిచేసిన ఉద్యోగస్తులు అందరూ కూడా వాటిని ఆహ్వానించారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మన డిపోల్లో ఒక 75% డిపోస్ విజిట్ చేయడం జరిగింది. వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంప్లాయీసే కాదు యూనియన్స్ అన్నీ కూడా అదే విధమైన అభిప్రాయంతో వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చాలా సంతోషం. బహుశా ఇది డిజిటల్ ల్యాండ్ కాబట్టి మన ఓన్ వెబ్సైట్స్ కాదు కాబట్టి మనం కొన్ని చేసుకోలేదు కాదని చెప్పినారు అర్థమైంది. ఇలాంటి సీసీ అని చెప్పారు మన ల్యాండ్ అయితే మనం ఎక్కువ చూపిస్తున్నాం. కానీ పక్కన నేను అనకాపల్లి చూసినప్పుడు అక్కడ కంప్లీట్గా సీసీ ప్లేసెస్ ఉన్నాయి వేరే డిపోస్ వేరే సిటీకి సంబంధించిన కూడా. ఇక్కడ కార్యాలయంలో కారణం అది సీల్ సిటీ చెందిన ల్యాండ్ కాబట్టి ఆ లీజ్ అయిపోవచ్చు అని చెప్పారు 23కి. దాని ఎక్స్టెన్షన్కి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది.
ప్రతిసారి మళ్ళీ ఇంకొక 30 ఇయర్స్ ఎక్కువ లీజ్ ఎక్స్టెన్షన్ చేస్తే తప్పకుండా సీసీ చేసే కార్యక్రమం కోసం మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా ఏ రకంగా అయితే మనం డెవలప్ చేసుకుంటే మన సంస్థకి ఉపయోగపడుతుందో ఆ దిశగా ఆలోచన చేయమని అరుణ్ గారితో చెప్పాను నేను. అది మాట్లాడి తప్పకుండా దానికి ఉండేటువంటి చర్యలు చేపడతాం. ఆరో ప్లాంట్ గురించి చెప్పారు. ఆరో ప్లాంట్ మరి ఇక్కడ ఆల్రెడీ పెట్టింది కాబట్టి దాన్ని రీలొకేట్ చేయడానికి కొంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అది పెట్టాలా లేకపోతే దాని లైఫ్ అయిపోయినాక నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టుకునేప్పుడు అక్కడ పెట్టడం గురించి మీరు కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ చేయండి. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో ఆలోచన చేసి చేసుకోవాలి. ఊరికనే మనకు తోచినట్టు చేస్తే ఏమవుతుందంటే ఇది నష్టాలు వస్తాయి. అది ఇప్పుడు అక్కడ గేట్ దగ్గర అవసరం ఉంటే ముందే ఎక్కడ పెట్టుకుంటే తప్పలేదు. మరి ఒక చోట పెట్టి మళ్ళీ తీయాలంటే ఉడికినే రెండుసార్లు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు దాని ఇంకా లైఫ్ ఎంత ఉంది, ఇప్పుడు మారిస్తే ఎంత ఖర్చు అవుతుంది, అది వర్త్ వేలా లేక దానికి మీకు అట్లానే అట్టు పెట్టేసి నెక్స్ట్ టైం రీప్లేస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడ పెట్టుకోవడం మంచిదానికి మీరు దానికి అనలైజ్ చేయాలి. ఓకే, దెన్ వీల్ సపోర్ట్. ఇట్స్ రీజనబుల్, దానికి ఇంకా సఫిషియెంట్ లైఫ్ ఉంటే ఇప్పుడే మార్చుకునే అభ్యంతరం లేదు. చిన్న చిన్న ఎక్స్పెన్సెస్కి వెనకాల్సిన అవసరం లేదు. ఇంకా అదర్ సమస్యలు కూడా ఏమైతే ఉన్నాయో వాటిని మీ డిఎం గారి అందరికీ మనం చెప్తున్నాం. డిపో మేనేజర్స్, ఆర్ఎంస్, ఈడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినిత్యం వాళ్ళ ఆఫీస్ టైంలో కొంత మన ఎంప్లాయీస్కి కేటాయించి ఎవరైనా వచ్చేదని చెప్పుకోదలుచుకుంటే వాళ్ళకి అందుబాటులో ఉండి డైరెక్ట్గా వాళ్ళ పిటిషన్స్ తీసుకొని వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడినట్లయితే మనకు దానిపైన సరైన అవగాహన వస్తుంది. అలా కాకుండా ఆఫీసులో ఇచ్చి లేకపోతే ఆఫీస్ చుట్టూ తిరిగే విధంగా ఉన్నట్లయితే సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే కొన్నిసార్లు మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఏదైనా సమస్య పరిష్కారం తెలియకపోతే వాళ్ళ పేవాళ్ళని అడగరు, మళ్ళీ రమ్మంటారు, మళ్ళీ మళ్ళీ తిట్టుకుంటారు, లేదా దాన్ని పక్కన పడేస్తారు. అలా కాకుండా సమస్య దృష్టికి వచ్చినప్పుడు సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మనం దాన్ని మన దగ్గర పెట్టుకోవాలి. దానికి ఏం చేసి సమస్య పరిష్కారం పొందని చూడాలి తప్ప నా దగ్గర ఉన్నదాన్ని నేను పక్క వాళ్ళకి ఇచ్చేసి నా దగ్గర లేదనుకుంటే సమస్య తీరినట్టు కాదు అనే విషయం ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తించాలి అడ్మినిస్ట్రేషన్లో. సో ప్రతిరోజు మీరు మీ ఎంప్లాయీస్కి కొంత సమయం కేటాయించి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు డైరెక్ట్గా మీరు వాళ్ళ పిటిషన్స్ తీసుకోండి. అలానే మీ డిపో నుంచి మీరు కొత్త ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే వాటిని ఆహ్వానించడంలో ముందున్నందుకు మీకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఎలా అయితే మీరు ఇందాక 1/19 గురించి చెప్పారో అది వేరే సెటిల్మెంట్స్ విషయంలో, పెన్షన్స్ విషయంలో, ఎంప్లాయీస్ భద్రత విషయంలో మనం ఎలాంటి చర్యలు తీసుకున్నామో ఇది కూడా అటువంటిదే. కొన్ని చోట్ల తెలియక దాని గురించి అపోహలు ఉండొచ్చు, అది చేస్తే ఏమవుతుంది అనేటువంటిది. కానీ అది ఒకసారి పెట్టిన తర్వాత మీరే చూస్తారు అది సిస్టమ్ స్టెబిలైజ్ అయిపోతే దానివల్ల ఇన్నాళ్ళు మనం ఇది లేకుండా ఎట్లా చేసామనేటువంటి మాట వస్తుంది. ఒకప్పుడు మనం టిమ్స్ పెట్టినప్పుడు టిమ్స్ కొత్త కాబట్టి అంతకుముందు పేపర్ టికెట్స్ ఇచ్చేటువంటి వాళ్ళు మేము టిమ్స్ వాడలేము, టిమ్స్ పెట్టుకుంటే మాకు దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు అనేటువంటి ఒక రెసిస్టెన్స్ ఉండేది. ఇవాళ రోజున ఎక్కడైనా టిమ్ లేకపోతే మన డ్రైవర్ కానీ కనెక్ట్ కానీ జాబ్ చేయగలరా? ఎవరు చేయలేరు. టిమ్ లేకపోతే ఒక్క నిమిషం ఆగిపోతే కంప్లైంట్ చేస్తారు, మేము టిమ్ లేకుండా ఎట్లా పోవాలి సార్ అంటున్నారు. ఇప్పుడు ఇది కూడా అంతే, తెలియని దానికోసం ఎవరికైనా కొంచెం అపోహలు లేకపోతే అభద్రత భావన ఉంటుంది, ఏమో ఇది చేస్తే ఏమైపోతుందో అని. ఏమీ కాదు, టెక్నాలజీని మనం వాడుకోవాలి. ఎస్పెషల్లీ ఎక్కడ వాడుకోవాలంటే అందరిపైన ఇంపాక్ట్ ఉండే చోట ఎక్కువ వాడుకోవాలి. దాన్ని మనం దాన్ని చూసినప్పుడు మన డ్యూటీ చార్ట్స్ ఈ ఎలొకేషన్లో చాలా కంప్లైంట్స్ నా దగ్గరికి రావడం జరిగింది. ఏ విధంగా అయితే నేను ఆర్టీసీకి వచ్చిన మొదట్లో ఫస్ట్ ఒక 1 మంత్ పాటు ఈ పిటిషన్స్ తీసుకున్నప్పుడు కంటిన్యూస్గా ఇదే వచ్చాయి, సెటిల్మెంట్స్, పెన్షన్స్, లీవ్ రావటం లేదనేది. మేము ఎప్పటి నుంచో రిటైర్ అయిపోయాం లేకపోతే ఫ్యామిలీ మెంబర్ చనిపోయారు అక్కడి నుంచి ఏమీ రావట్లేదు. పనిష్మెంట్స్ పైన, పనిష్మెంట్స్ పైన అయితే ఇక విచ్చలవిడిగా విపరీతంగా అయిందానికి కానిదానికి పనిష్మెంట్ ఇచ్చేటువంటి కల్చర్ మన దాంట్లో ఉండేది. అదేవిధంగా ఇంకొక సమస్య ఈ చార్ట్ డ్యూటీస్. చార్ట్ డ్యూటీస్ విషయంలో ట్రాన్స్పరెన్సీ లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఆ యూనియన్ ఒక రిప్రజెంటేటివ్ అక్కడ ఉంటే తన సంబంధించిన వాళ్ళకి ఆయన హెల్ప్ఫుల్గా చేసుకుంటాడు, వేరే వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, సీనియారిటీ ఫాలో కావట్లేదు, ఒకవేళ ఫీల్ ఏదైనా
గ్యాప్ వచ్చినట్లయితే, రిటైర్మెంట్ వచ్చినట్లయితే దాన్ని మళ్ళీ ఫిల్ చేసేప్పుడు అంతకుముందు సీనియర్ అడిగినా దాన్ని ఇవ్వకుండా వేరే వాళ్ళకి తీసుకొచ్చిస్తున్నారు. ఇలాంటి కంప్లైంట్స్ ఆల్మోస్ట్ ఎంటైర్ స్టేట్ అన్ని రీజన్ నుంచి కూడా దాన్ని నేను నాకు వచ్చిన పిటిషన్స్లో చూడటం జరిగింది. అందువల్లనే దాన్ని వన్స్ ఫర్ ఆల్ మనం ఈ సమస్య పరిష్కరించాలంటే ఒక పారదర్శకతతో కూడినటువంటి సిస్టమ్, ఇవాళ ఎట్లయితే 1/19 పెట్టినాక మనకు ఈ తప్పు చేస్తే ఈ పనిష్మెంట్ ఉంటుంది, ఇలాంటివి చేస్తే ఈ చిన్న చిన్న వీటికి పాయింట్స్ వేయండి, మీరు పనిష్మెంట్స్ ఇవ్వద్దు, వీటిలో సస్పెండ్ చేయొద్దు, వీటిలో మేజర్ పనిష్మెంట్ ఇవ్వాలి, దీంట్లో మాత్రమే రిమూవల్ చేయాలి అని మనం పెట్టుకున్నట్టుగానే ఇప్పుడు కూడా చాలా సులువుగా ఒక పిల్లవాడు ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళినట్టుగా లేకపోతే ఐఐటి కౌన్సిలింగ్కి వెళ్ళినట్టుగా వాళ్ళకు వచ్చిన ర్యాంక్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ను బట్టి వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూట్ కావాలి, ఆ ఇన్స్టిట్యూట్లో ఏ బ్రాంచ్ కావాలి, అక్కడ ఖాళీ ఉందా లేదా అని వాళ్ళందరికీ స్క్రీన్ పైన కనపడే విధంగా చేసుకోవచ్చు. దానివల్ల ఈరోజు చూడండి, ఒకప్పుడు ఇలాంటి వాటిలో కూడా చాలా కంప్లైంట్లు గోల్మాలు జరిగాయి, ఈరోజు ఎక్కడా లేదు. దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంతకంటే బెస్ట్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? అందరికీ ఆప్షన్ ఇచ్చి వాళ్ళ ర్యాంక్ ప్రకారము ట్రాన్స్పరెంట్గా అలాట్మెంట్ చేసేటువంటి వీలున్నప్పుడు ఎవరైనా దాన్ని అప్పోజ్ చేసేవాళ్ళు ఉంటారా? ఎవరున్నా ఇవాళ మాకు అదుద్దు, మాకు ఫిజికల్గా కౌన్సిలింగ్ చేయండి, కూర్చోబెట్టి అడగండి అంటే చాలా కష్టమైన పని అది. మొత్తం ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు, ఎన్నో చోట ఎన్నో బ్రాంచ్ ఉన్నప్పుడు ఎవరికి తెలియదు ఎక్కడ ఖాళీ ఉందో లేదా, దాన్ని దాచిపెట్టే అవకాశం ఏర్పడుతుంది. అక్కడ కూర్చున్న వాళ్ళ డిస్కషన్ ఉంటుంది అప్పుడు, ఆయన కావాలని మీకు నాకు ఐఐటి మద్రాస్ కావాలంటే అక్కడ సీట్ లేదని చెప్పి ఆయన కాన్పూర్ పంపించే అవకాశం వస్తుంది. అలా కాకుండా ఎలా అయితే దాన్ని ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా సిస్టమ్ చేసేస్తుందో, ఇప్పుడు కూడా అంతే, మీరు మీలో మీరు అడిగిన ఆప్షను ఖాళీ ఉందా లేదా మీకు తెలుస్తుంది. మీ సీనియారిటీ ప్రకారం మీకంటే సీనియర్కి వచ్చిందా, మీకంటే జూనియర్కి వచ్చిందా మీరు చూసుకోవచ్చు. మధ్యలో ఏదైనా ఖాళీ వచ్చినా కూడా ఒక నెలాఖరులో రిటైర్మెంట్ అయ్యారు, దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోయారు, ఆరు మరో కారణాలు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఖాళీ వచ్చింది, మళ్ళీ ఎలా ఫిల్ చేయాలని దాంట్లో కూడా ఎవరికి కూడా డిస్క్రిషన్ లేకపోతే తనకి కావాల్సిన వాళ్ళకి మేలు చేసే విధంగా కాకుండా కేవలం సీనియారిటీ మీరు ఫిక్స్ చేసుకునేటువంటి రూల్స్ ప్రకారం దాన్ని ఫిల్ చేసేటువంటి వీలు కలుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి దీనికి అలవాటు పడితే ఇన్నాళ్ళు అసలు ఇది లేకుండా మనం ఎట్లా పనిచేసాము అని మీరే అంటారు అని నేను మీకు స్పష్టంగా చెప్పగలను. అన్ని యూనియన్లు కూడా దీన్ని ఆహ్వానించాలి, దీన్ని సపోర్ట్ చేయాలి, దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఈ డిపోలో మీరు ముందుకు వచ్చి వాలంటరీగా మీ డిపో మేనేజర్ మీరు కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో, అవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. ఏ రోజు కా రోజు పేరులో ఉన్న వాళ్ళకు కూడా బ్యాంక్ ఉన్న చోట ఎలా ఫిల్ చేయాలో అది ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా రెడీ అయిపోయింది. మీరు చెప్పినట్టుగా ఒక ఇప్పుడు కొంతమంది ఆప్షన్స్ ఇవ్వలేదని చెప్పారు పూర్తిగా, బట్ దాని గురించి మరీ కాకండి, దానికి మళ్ళీ ఆ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఇది మనం ట్రయల్ బేస్లో చేస్తున్నాం కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఒకసారి మనం ఆప్షన్ తీసుకునే అవకాశం ఇచ్చి నెక్స్ట్ 1 మంత్ టైంలో అది 1.5 మంత్స్ టైంలో దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునే దానికి వీలుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా 1/19 ఒకేసారి రాలా, అంతకుముందు మనం ఒక 20 ఇచ్చాం, 25 అంత తర్వాత ఇంకా 33 ఇచ్చాం, దానిపైన ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. డిపోలకు వెళ్ళినప్పుడు అక్కడ మన స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి దానివల్ల వాళ్ళకు ఉన్నటువంటి భయాలేంటి, ఏం జరుగుతుంది అన్నీ కంపేర్ చేసి చూసాం. ఇవన్నీ కంపేర్ చేసి చూసినప్పుడు 128 డిపోస్ యొక్క పర్ఫార్మెన్స్ మనము ఒకచోట పెట్టి చూసుకున్నప్పుడు మనకు తేడాలు తెలుస్తాయి, ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయనేది అది చూసినాకే తెలిసింది. ఇవాళ మనం చెప్పాము స్ప్రింగ్ డ్యామేజ్ అయితే మనం ఎవరికి పనిష్మెంట్ ఇవ్వట్లా, బట్ డిపోకి వెళ్ళి చూసినప్పుడు ఇంతకుముందు నేను చూశాను ఒక 20 షెడ్యూల్స్ ఉన్నటువంటి డిపోలో ఒక నెలలోనే 20 మందికి ఛార్జ్ షీట్ ఇచ్చిన సందర్భాలు స్ప్రింగ్ డ్యామేజ్ అయింది. వేరే పక్క డిపోలో 100 షెడ్యూల్స్ ఉన్న డిపోలో అదే స్ప్రింగ్ డ్యామేజ్కి ఒక్క ఛార్జ్ షీట్ లేదు. అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అక్కడ కూడా స్ప్రింగ్లు పోతాయి కదా, కానీ ఆ కల్చర్ లేదు అక్కడ, ఇక్కడ ఈ కల్చర్ ఉంది. సో ఈ రకమైనటువంటి వేరియేషన్స్ అనమాట, ఒక చోట ఒకదానికి ఒక సెన్సర్ ఇస్తే మరొక చోట సస్పెండ్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం గమనించినప్పుడు మనకు తెలుస్తుంది ఈ ఇన్కంపాటిబిలిటీ ఇన్కన్సిస్టెన్సీస్ ఏమైనా అనేది. అలానే ఈ ఛార్జ్ డ్యూటీ విషయంలో కూడా ఒకవేళ ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వస్తే దాన్ని మళ్ళీ అడాప్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఒకసారి అన్నీ రన్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని ఏదైనా ఉంటే మీరు యూనియన్ తరఫున కూడా మీరు ఇన్ రైటింగ్ ఇవ్వండి, ఎక్కడ ఏదైనా సమస్య ఉన్నా మీ డిపోలో ఏదైనా సమస్య ఉంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు గివ్ ప్రాపర్ ఫీడ్బ్యాక్. తప్పకుండా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని
సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకొని ఒక రెండు మూడు ఐట్రేషన్స్ తర్వాత ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ మన దగ్గరికి వస్తుంది. ఇందాకనే మన బ్యాటరీ ఇన్ఛార్జ్తో మాట్లాడడం జరిగింది. ఈ డిపోలో బ్యాటరీ పర్ఫార్మెన్స్ మొత్తం కార్పొరేషన్లో బెస్ట్ అండి. రామకృష్ణ అని ఆయన పేరు. కంగ్రాచులేషన్స్ రామకృష్ణ. ఆయన ఇంతకుముందు ఆర్ట్నగర్లో పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ ఆ డిపో బెస్ట్ ఉండేది. ఇక్కడికి వస్తే ఇక్కడ బెస్ట్ కాదు. ఇదే రీజియన్లో మనం వేరే డిపోకి వెళ్తే అక్కడ 950 డేస్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇక్కడ 266 రోజులు వస్తుంది. అంటే మనం సరిగా మనం పనిచేసినట్లయితే అంత తేడా తీసుకొని రావచ్చు. ఒక సంవత్సర కాలం పాటు బ్యాటరీస్ ఆన్ ది యావరేజ్ బాగా పనిచేస్తున్నాయంటే ఒక డిపోలో, మరొక డిపోలో ఒక సంవత్సరం తక్కువ పనిచేస్తున్నాయంటే దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఇక్కడ చేస్తున్నటువంటి గుడ్ ప్రాక్టీసెస్ ఏంటి? ఎందువల్ల బ్యాటరీ లైఫ్ ఇక్కడ ఇంప్రూవ్ అయింది? దీన్ని మనం వేరే చోట చేసినట్లయితే అక్కడ కూడా మనం ఒక సంవత్సర కాలం పెంచుకున్నట్లయితే ఆర్టీసీ యొక్క పనితీరు ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది? దీస్ ఆర్ ది లెర్నింగ్ పాయింట్స్. మీ ఆర్ఎం గారికి, ఈడి గారికి కూడా నేను అదే చెప్తున్నాను. ఇలాంటి ప్రాక్టీసుల్ని మనం ప్రతి చోట అది అల్లుకుపోయేట్టుగా చేసుకోవాలి. సేమ్ మనం టైర్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే, టైర్ పర్ఫార్మెన్స్ మనకి వాళ్ళ కార్పొరేషన్ యావరేజ్ 2,06,000 కిలోమీటర్లు ఉంది. అదే మనం శ్రీకాకుళం వండిపో చూస్తే 256,000 కిలోమీటర్లు ఉంది. ఇంకొక చోట 150,000 కిలోమీటర్లే ఉంది. సో దీనికి కారణం ఏంటి? కొంత మన కంట్రోల్లో లేని కారణాలు ఉంటాయి. వాళ్ళకి ఘాట్ రోడ్డు ఉంది, వాళ్ళ రోడ్డు బాగలేదు, అందువల్ల కొన్ని చోట్ల తక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది. కరెక్టే. అయితే మన పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? సరైన టైంలో మనము రొటేట్ చేస్తున్నామా లేదా, సరైన టైంలో దాన్ని మనము రీట్రైనింగ్కి ఆర్సీకి పంపిస్తున్నామా లేదా, మన డ్రైవర్స్ నడుపుతున్నప్పుడు స్క్రాప్ కాకుండా జాగ్రత్త వహిస్తున్నారా లేదా, ఇలాంటి కొన్ని మన చేతిలో ఉన్నవి ఉంటాయి, కొన్ని మన చేతిలో లేనివి ఉంటాయి. బట్ ఏదైతే మన చేతిలో ఉందో ఆ అంశాలపైన మనం ఫోకస్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంస్థ బాగుంటే మనం బాగుంటాం, మన కుటుంబాలకి సంస్థ పైన ఆధారపడి పనిచేస్తున్నాయి కాబట్టి మన అందరం కూడా ప్రతిరోజు ప్రతి క్షణము మన పనిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపెట్టాలి, అలర్ట్గా ఉండాలి. నా వల్ల కార్పొరేషన్కి ఏమి మంచి జరుగుతుంది, ఈరోజు నేను ఏం చేశాను అనేటువంటి దృక్పథం అలవాటు చేసుకున్నట్లయితే, ఆ క్రమశిక్షణ మనకు అలవాటు అయినట్లయితే తప్పకుండా మన పనితీరు మరింత మెరుగుపడేదానికి అవకాశం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. డ్రైవర్స్ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. మనం లాస్ట్ 1 ఇయర్ చూసినట్లయితే ప్రమాదాల్లో సుమారుగా 498 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు కనీసం 2-3 రెట్లు గాయాలు పాలయ్యాయి. ఇది చాలా పెద్ద నెంబర్. దీన్ని మరి మనం తగ్గించుకోవాలి. ఇన్ని కుటుంబాలు వీధిన పడుతున్నప్పుడు వాళ్ళలో ఎర్నింగ్ మెంబర్స్ ప్రాణాలు కోల్పోయినట్లయితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటిదని మనం అర్థం చేసుకోవాలి. మనలోనే కొంతమంది యాక్సిడెంట్స్లో మన వాళ్ళు 20-25 మంది ప్రతి సంవత్సరం ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. మన ఓన్ ఎంప్లాయీస్ మనకు తెలుసు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటనేది. సో ఈ ప్రమాదంలో చనిపోయే వాళ్ళు మనకు తెలియకపోయినా పరిచయం లేకపోయినా వాళ్ళ కుటుంబాలు కూడా ఎలాంటి సమస్య ఎదుర్కొంటారు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వీలుపై ఉన్నప్పుడు ప్రతి డ్రైవర్ కూడా మరి ఆ జాగ్రత్త వహించి నా వల్ల ఈరోజు ప్రమాదం జరగదు, నేను ఉదయం బస్సు తీసుకొని బయటకు వెళ్ళానంటే సాయంకాలం మళ్ళీ సేఫ్గా తీసుకొచ్చి గ్యారేజ్లో అప్పగిస్తాను అనేటువంటి నిశ్చయంతో పనిచేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం ఈ ప్రమాదం తగ్గించగలుగుతాం. ప్రతి నిత్యం పొద్దునే లేవగానే కార్పొరేషన్ ఏదో ఒక చోట యాక్సిడెంట్ అయింది, ఒకళ్ళు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని చదవాల్సి రావటం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టి పెట్టి ప్రమాదాల నివారణకు మీ వంతుగా మీ వల్ల అయ్యేది తప్పకుండా 100% కమిట్మెంట్తో చేస్తారని నేను ఆశిస్తున్నాను. కండక్టర్ విషయానికి వచ్చినట్లయితే మరి నిత్యం మీరు 300-500 మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అన్ని రకాల ప్రజలు మన బస్సు ప్రయాణం చేస్తారు. వాళ్ళతో మాట్లాడేప్పుడు మన బిహేవియర్ చాలా చాలా ఇంపార్టెంట్. పొలైట్గా మాట్లాడటం, సార్ లేకపోతే మేడం అంటాం లేదా అమ్మ అంటాం, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాం, విసుక్కోకుండా రూడ్గా మాట్లాడకుండా మంచిగా మాట్లాడటం చాలా చాలా అవసరం.
కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి కంప్లైంట్స్ చూసినట్లయితే కొద్ది మందే ఉండొచ్చు, అలా చేసేవాళ్ళు ఒక 1% 2% ఉన్నా కూడా మనకు పెద్ద కార్పొరేషన్ కాబట్టి మనం రోజు 12,000 బస్సులు నడుపుతున్నాం. 1% అంటే 120, అంటే 0.1% చేసినా కూడా 12. ఎక్కడో చోట యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి మరి ఇంత 23,000 మంది డ్రైవర్లు ఒక 18,000 మంది కండక్టర్స్ ఉన్నప్పుడు మరి చూడండి, మరి ఇందులో 1% కండక్టర్స్ అంటే 180, 0.1 అన్న కూడా 18 మంది. సో 0.1% తప్పుగా బిహేవ్ చేసినా కూడా 18 కంప్లైంట్ వస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది వచ్చినప్పుడు వాళ్ళు ఆర్టీసీ అంటారు తప్ప ఎవరో ఫలానా పేరు పెట్టి ఆయనకి చెడిపోయి రాదు, మొత్తం ఆర్టీసీకి కూడా అది అపాదిస్తారు. మిగతా 18,000 మంది కూడా అట్లాంటి వాళ్ళే అనుకుంటారు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఆర్టీసీ కండక్టర్ ఎవరో ప్యాసింజర్ని చెంపదెబ్బ కొట్టాడని లేదా ఆర్టీసీ కండక్టర్ ఇట్లా అన్నాడేనో, అది దాన్ని ఫోకస్ అవుతుంది. సో దానికోసం మనం ఈ కంప్లైంట్స్ని జీరో లెవెల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. నిన్ననే ఎవరో ఒక కంప్లైంట్ ఇచ్చారు, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ దగ్గర మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, మేము ఫోన్ చేసాము, అక్కడ పెద్ద ఒక 1 కిలోమీటర్ లాంగ్ క్యూ ఉంది, అక్కడ బస్సు ఎక్కడుందో మాకు తెలియలే, మేము బస్సు ఫోన్ చేసి మీరు లొకేషన్ ఎక్కడని అడిగితే మీరే చూసుకోండి అని చెప్పేసి కట్ చేశారు. మళ్ళీ ఫోన్ చేశాము, మళ్ళీ ఫోన్ చేస్తే కూడా మళ్ళీ అట్లాగే రూడ్గా మాట్లాడారు, మాకు బస్సు ఎక్కడుందో తెలియలే. ఆ తర్వాత మళ్ళీ మా వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడి చెప్తే అప్పుడు పలానా చోట పలానా షాప్ ఎదురుగా ఉన్నానని చెప్పి చెప్పారు. మేము వెళ్ళి అక్కడికి ఆ బస్సు ఎక్కడానికి మాకు చాలా టైం పట్టింది. ఆ మాట ముందే చెప్తే మేము తేలిక వెళ్ళిపోయేవాళ్ళం, మాకు లగేజ్ ఉంది, పిల్లలు ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు మా వెంట, ఇంత ఇబ్బంది పడ్డామని చెప్పేసి కంప్లైంట్ చేసాం. మనకి అది చాలా చిన్న విషయం కనపడచ్చు, ఒక ప్యాసింజర్ మాకు ఒక ఫోన్ కాల్ మనం అనుకోవచ్చు, ఇది వాళ్ళు తెలుసుకోవచ్చు కదా మనకెందుకు ఫోన్ చేయాలా, మనకి డిస్టర్బెన్స్ అట్లా. బట్ మనం వాళ్ళ సైడ్ నుంచి థింక్ చేయడం అలవాటు చేసుకోవాలి. అదే పరిస్థితిలో మనకు తెలియని చోట మనం మన కుటుంబ సభ్యులతో ఉంటే మనకు ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే మనకు ఈ టైంలో ఎలా స్పందించాలి దానిపైన స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. సింపుల్గా నేను పలానా చోట ఉన్నానని చెప్తే అయిపోయేదానికి 3 సార్లు కాల్ చేయించుకొని 3 సార్లు డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి మనం తెచ్చుకున్నట్టే కదా. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు, అంటే ఇప్పుడు నార్మల్గా మనము డ్రైవర్ నెంబర్ ఇప్పుడు ఇవ్వటం మానేసాం, వాళ్ళు 2 డ్రైవర్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళ నెంబర్ వాళ్ళకి దొరికింది. సో మనం అది దృష్టిలో పెట్టుకోకపోతే ఇది ఒక కంప్లైంట్గా మనకు వస్తుంది. చాలా చోట్ల మనకు ఇలాంటి చిన్న చిన్న విషయాల పైన ప్యాసింజర్స్ అన్హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఏ కొంచెం మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ఇటు అన్నింటినీ కూడా మనం మనకు అనుకూలంగా చేసుకునేటువంటి వీలు ఉంటుంది. మొన్ననే ఒక ఇనిషియేటివ్ పెట్టాను, ఈ ఓపీఆర్ఎస్ సర్వీసుల్లో మన డ్రైవర్స్ వెళ్తున్నప్పుడు ప్యాసింజర్స్తో ఇంట్రడ్యూస్ చేసుకొని, నా పేరు ఫలానా, నేను ఈ మీ బస్సు డ్రైవర్ని, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, మధ్యలో ఫలానా చోట ఆపుతాము, హ్యావ్ సేఫ్ జర్నీ అని చెప్పటం, దిగుతున్నప్పుడు మళ్ళీ అందరికీ మీరు ఆర్టీసీలో ప్రయాణం చేసినందుకు థ్యాంక్ యూ, మళ్ళీ మీరు ఆర్టీసీలో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం అని చిన్న విషయాలు చెప్పండి. ఒక డ్రైవరు రాజమండ్రి డిపో డ్రైవరు ఒక చిన్న వీడియో తీసి పెట్టాడు, అది మళ్ళీ అందరికీ పంపించాను. అంటే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తే అతను ఎంత చక్కగా చేశాడంటే, ఆయన బస్సులో లేచి నిలబడి ప్యాసింజర్స్ అందరినీ ఫేస్ చేస్తూ వాళ్ళతో ఒక 40 సెకండ్స్ మాట్లాడుతున్నారు. అంతా చెప్పిన తర్వాత వాళ్ళు చప్పట్లు కొట్టారు. అంటే మనకు ఆ పాసిబిలిటీ ఉంది, ఒక డ్రైవరు బస్ ప్యాసింజర్స్తో మాట్లాడి నేను ఫలానా ఇవన్నీ చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను అని హామీ ఇస్తున్నానని చెప్పాడు. వాళ్ళందరూ చెప్పడం, అంటే చూడండి ఎంతటి ట్రస్ట్ వస్తుంది ఆ చిన్న మాటల వల్ల. సో ఇలాంటి దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళని చూసి నేర్చుకోవాలి. మనకి ఇన్స్పిరేషన్ కోసం ఎక్కడో బయట చూడక్కర్లేదు, మనలోనే. ఇప్పుడు ఇప్పుడే మనం కొంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చాం, బెస్ట్ కేఎంపిఎల్, బెస్ట్ ఎర్నింగ్స్, బెస్ట్ సేఫ్టీ డ్రైవర్, బెస్ట్ మెకానిక్. ఎట్లా సాధ్యమవుతుంది? అదే రూట్లో పోతున్న ఒక డ్రైవరు 6 కేఎంపిఎల్ పట్టుకుని వస్తే మరొకళ్ళు 5.2 5.1 ఉన్నారంటే ఈ నుంచి మనం నేర్చుకునేది ఏముంది?
అదే రూట్లో ఆపరేట్ చేస్తూ అదే సిచ్యుయేషన్లో ఒక కండక్టర్ ఎర్నింగ్స్ ఎక్కువ తీసుకొస్తున్నారంటే కారణం ఏంటి? కొంచెంసారి మనకు మెసేజ్ పంపిస్తూ ఉంటారు, ఈ బస్సులో నేను చూశాను ఈ కండక్టర్ బస్సు ఎక్కినప్పటి నుంచి దిగేదాకా ప్యాసింజర్స్ చక్కగా మాట్లాడుతూ సహాయం చేస్తూ అందరికీ ఒక తల్లో నాలుకలాగా చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఆర్టీసీకి ఏమాత్రం లేదని చెప్పేసి అంటే ప్యాసింజర్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నారు, మనలో కూడా గుడ్ బిహేవియర్ ఉంటే వాళ్ళు గమనిస్తున్నారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో వేరే వాళ్ళు కూడా దాని నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మన 100% నేను చేసే పని ఎందుకంటే ఎవరు బాగా చేయలేరు అనేటువంటి స్థాయిలో మనం పనిచేసేటువంటి విధానం మనం అలవర్చుకోవాలి. తప్పకుండా ఆర్టీసీ భవిష్యత్తులో కూడా మరింత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటుందంత ఏమాత్రం సందేహం లేదు. ఇంతమంది ప్రజలకు సేవ చేసే సంస్థని ఎవరూ కూడా ఇది అక్కర్లేదు అనేటువంటి మాట అనరు. మనం ఎన్నోసార్లు చెప్పినట్టుగా మనకు సమస్య ఉన్నప్పటికీ లాసెస్ అనేది ఒక టెక్నికల్ నోషన్, అది దానికి కారకులు ఎంప్లాయీ సరిగా పనిచేయకపోవడం వల్ల లేకపోతే మరో సంస్థాగతమైన కారణాల వల్ల కాదు. డీజిల్ రేటు పెరిగినప్పుడు, పర్సనల్ కాస్ట్ పెరుగుతున్నప్పుడు, సహజంగానే ఎనీ ఇండస్ట్రీ వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ కూడా పెరగటం సహజం. మనం అలా కాకుండా ప్రజలపైన భారం వేయకూడదు అనేటువంటి ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా రేట్లు పెంచకుండా మనం ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మనకు అది లాసెస్ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం కొంతమేరకు అంతర్గత సామర్థ్యం పెంచుకోవడం ద్వారా దాన్ని పూడ్చుకున్నప్పటికీ మరికొంత ప్రభుత్వం సహాయం చేసుకునే అవసరం ఉంటుంది. ఆ విషయంలో మనం ప్రభుత్వం దృష్టికి తీసుకునేటం జరిగింది. వచ్చే బడ్జెట్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఖచ్చితంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. మనందరి సమిష్టి కృషితో ఆర్టీసీని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మన ఈ గౌరవనీయ విసిఎండ్ ఎండీ గారు మన డిపోకి వచ్చిన సుదీనంలో మంచిగా మనకి ఏదైతే దిశ నిర్దేశం చేశారో అవి చూసారు తప్పకుండా పాటిస్తామని చెప్పి హామీ ఇస్తూ కర్తల గుణంతో మనం థ్యాంక్ యూ సార్. అరే